ఆడవారి రొమ్ములపై పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా? ఎంత పన్ను కట్టాలి? అసలు ఈ రొమ్ము పన్ను కథేంటి? రొమ్ము పన్ను కోసం వస్తే నంగేలి అనే మహిళ ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో ఈ పన్ను కడతారా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీకు చిన్న ప్రశ్న, ఈ రొమ్ము పన్ను ఆచారం ఏ రాష్ట్రంలో ఉందని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి. భారతదేశంలో రాజులకు ప్రజలు అనేక రకాల పన్నులు కట్టేవారు. అలాంటి పన్నులలో ఈ రొమ్ము పన్ను ఒకటి. ఈ పన్ను ఆధారంగా అప్పటి దళిత స్త్రీలు వారి రొమ్ములను ఎటువంటి వస్త్రంతోనూ మూయకూడదు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలోకి వచ్చినప్పుడు వారి రొమ్ములు అందరికీ కనపడాలి. అప్పటి ప్రభుత్వ అధికారులు ప్రతి నెల ప్రతి దళిత మహిళల యొక్క రొమ్ములను, పరిమాణాన్ని, దాని బరువును కొలిచి దానికి తగ్గ పన్ను వేసేవారు. తల్లులు పాలివ్వాలంటే ముందు రొమ్ము పన్ను కట్టాల్సిందే. ఈ పన్నును అప్పటి ప్రజలు ములకరం అని పిలిచేవారు. ట్రావెన్కోర్ రాజ్యంలో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే పైదుస్తులు ధరించాలి. బడుగు బలహీన వర్గాల మహిళలకు లోన రవిక వేసుకుని పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది కాదు. ఒకనాడు ట్రావెన్కోర్ రాజుల సంస్థానంలోని చేరితాల అనే గ్రామానికి చెందిన కాపుంతల దళిత మహిళ నాంగేలి రొమ్ము పన్ను చెల్లించకుండా బిడ్డకు పాలిచ్చింది. అలాగే పూర్తి వస్త్రాలను ధరించి పొలం పనులకు వెళ్లింది. ఈ విషయం తెలిసిన మహారాజు కోపం కట్టలు తెచ్చుకొచ్చాయి. వెంటనే పన్ను వసూలుదారును పిలిపించి మందలించాడు. దీంతో పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటి దగ్గరికి వెళ్లి అనుమతి లేకుండా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ఎలా ధరిస్తావు అంటూ మండిపడ్డాడు. ఇప్పుడే పన్ను కట్టి తీరాల్సిందే అని పట్టుబట్టారు. అసలే ఈ దురాచారంపై రగిలిపోతున్న రంగేలి తన రెండు వక్షోజాలను కొడవలతో కోసేసుకుని పన్నుకు బదులుగా తన రొమ్ములను వాళ్ల చేతిలో పెట్టింది. ఆ తర్వాత నంగేలి రక్తపు మడుగులో వీర మరణం చెందింది. భార్య మరణం జీర్ణించుకోలేని ఆమె భర్త కండప్పన్ కూడా ఆమె దహన సంస్కారాల సమయంలో చితిలోకి దూకేసి మరణించాడు. దీంతో ట్రావెన్కోర్ రాజ్యంలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఆ రాజ్యంలో రొమ్ము పన్నులను రద్దు చేశారు. అలాగే మహిళలు పురుషులు ఆభరణాలు ధరించాలన్నా పన్ను చెల్లించి రాజుగారి అనుమతి తీసుకోవాల్సిందే. ఇక పురుషులకు గడ్డాలు మీసాలపై తలకారం అనే పన్నును విధించేవారు. అసలు ఈ ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం మన దేశంలోని కేరళ రాష్ట్రంలోనే ఉండేది. నంగేలి దంపతుల ధైర్య సాహసాల వల్ల చరిత్రలో సజీవంగానే నిలిచిపోయారు. వారి ధైర్యానికి ప్రతీకగా ఆ గ్రామానికి ములచ్చి పురంబు అనే పేరు కూడా వచ్చింది. నంగేలి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ.